వస్తే ఇంకా మీరు నష్టపోతారు. ప్రభుత్వం అనేది చాలా పెద్ద వ్యవస్థ, ఇది మనం మీరు కానీ మేము కానీ మనం కానీ చాలా చిన్నవాళ్ళు. ప్రభుత్వం ముందు మనం ఏమీ కాదు, కాబట్టి ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయలేరు. కాబట్టి దయచేసి ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి సీరియస్గా డ్యూటీ అటెండ్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు, సాధ్యమైన వరకు అతి త్వరలో మనం పరిష్కరిస్తాం. మేము అందరం కూడా జగన్ సార్ విధులు సార్, మాకు ఎవరు బయట చెప్పినా కూడా మేము ఎన్నో సార్. మళ్ళీ ఎందుకు రోడ్ మీద వచ్చారు సార్? రోడ్ మీద సార్ అంటే 6 మంత్స్ అని చెప్పారు కదా. చెప్పారు అంటే రోడ్ మీద వస్తారా లేకపోతే వచ్చి రిక్వెస్ట్ చేయవచ్చు. మంది గ్రూప్ లో పెట్టి ఇట్లా చేస్తే మీది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి, ఇట్లా చేస్తే అయిపోతాయి అంటే మీరు వాళ్ళు మాట వింటారా మన మాట వింటారా? మరి ప్లీజింగ్ రెగ్యులరైజ్ చేసేది ఒక్కటి ఇప్పుడు ఇచ్చేయండి సార్, మిగతా ఏమి జూన్ దాకా ఓకే మన చెప్పండి సార్. తెలుసు అమ్మా, అదే చెప్పాడు కదా, 4 అవర్స్ మీతో మీ వాళ్ళతో మీటింగ్ పెట్టాము, మాకు అన్ని తెలుసు. కానీ వాట్ ఐ టోల్డ్ ఈస్ మీరు ఏమైతే సాటర్డే నుంచి చేశారో అవి చేయకుండా ఉంటే అవి ఇంకా ఈజీగా జరిగేది పని. ఇప్పుడు అదే పని ఇప్పుడు కొద్దిగా డిఫికల్ట్ అయింది. సార్ చాలా సంతోషం మీరు చేస్తామన్నారు, కానీ 6 నెలలే కాదు సార్, ఒక 2 మంత్స్ లో చేయండి, 3 మంత్స్ లో చేయండి, అడగవచ్చు. అడగడంలో తప్పు లేదు, కానీ రోడ్ మీద రావడం చాలా ఎట్లా నిరసన తెలియజేయాలి అంటే అట్లా చేస్తే ఇప్పుడు ఏమైంది అంటే అవి డ్యామేజ్ అయింది, పెద్ద డ్యామేజ్ అయింది. భవిష్యత్తు చేయకుండా ఉంటే ఇంకా ఈజీగా జరిగేది. ఎట్లా నిరసన తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏమో రాజకీయ నాయకులు కాదు, నిరసనకి మీరు రోడ్ మీద రావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎట్లా వచ్చారు? మంచి పద్ధతిలో 5 గురు వచ్చి సరే ఇట్లాగే ఉంది రిప్రజెంట్ చేస్తే తర్వాత మనం ప్రభుత్వం డిసిషన్ ఏం కావాలి చెప్తారు కదా సార్. 46 మండలాల నుంచి మాకు ఏ అసోసియేషన్ ఏమీ లేదు సార్, జస్ట్ మండలాలు అందరూ వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఏమని అనుకున్నామంటే సార్ వస్తే ఒకసారి మనం ఏమనుకుంటున్నామో అది పేపర్ రూపంలో పని చేసిన అందుకే ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. వేరే వాళ్ళు ఉంటే ఈ పార్టీకి యాక్షన్ తీసుకునే వాళ్ళు అసలు, ఎందుకంటే ఇవి ఏ రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు కూడా చేయరు. కానీ సరే కొత్త వాళ్ళు కాబట్టి మంచి పని చేశారు కాబట్టి ఇప్పటి వరకు ఏం యాక్షన్ లేదు. సో కాబట్టి మనల్ని బట్టి ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. మీరు కొద్దిగా రిపబ్లిక్ వాళ్ళ కోసమే కదా ఉన్నాము, వాళ్ళ ట్యాక్స్ తోనే కదా మన జీవితాలు తీసుకుంటున్నాము. అలాంటప్పుడు వాళ్ళకు ఒక ఇబ్బంది కలిగే విధానంలో మనము ఇది చేయకూడదు కదా. సో అది ఏంటంటే సార్, అసలు నిరసన ఎలా తెలియజేయాలి అర్థం కాక వచ్చాము కదా సార్. మేము 10,78,000 ఇల్లు ఇప్పటికీ గ్రౌండ్ అయిపోయినాయి, 10,85,000 ఇల్లు కూడా గ్రౌండ్ అయిపోయినాయి. దీంట్లో 2,60,000 ఇల్లు ఈరోజు బేస్మెంట్ లెవెల్ అని అబ్బోపరిచినాయి. ముఖ్యంగా మన అందరిది ఉద్దేశం ఏమంటే ఇవి మొత్తం 15,60,000 ఇల్లు మార్చి లోపల మిగిలిన ఇల్లు కూడా గ్రౌండ్ చేసి నెక్స్ట్ జూన్ లోపల పూర్తి చేయాలి అనేది మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం నుంచి 1,80,000 రూపాయలు మనం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పీఎంఈవై అర్బన్లో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్తో పట్టాస్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 10,000,000 కోట్ల ఖర్చు చేసి 30 లక్షల ముందు పట్టాస్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో 15,60,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. సుమారుగా 28,000 కోట్లతో ఆ ఇల్లు మనం శాంక్షన్ చేసాము. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి సుమారుగా ఇదే టైంలో మనం ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము, అంటే పట్టాస్ ఇచ్చినారు.